అందుకే విస్తృతమైన అధికారాలు ఇచ్చి వైసీపీ వాళ్ళు ఆక్రమించుకున్న వాటి మళ్ళీ ఎరక్కి తీసుకుంటే హైదరాబాద్ కావాలంటారు, తీసుకోవాలి తప్పకుండా కావాలి, దానివల్ల సాధ్యమవుతుంది అంటారా? అవుతుంది, 100% అవుతుంది. ఎందుకు ఇనిషియేషన్ చేయాలి, తప్పకుండా చేయాల్సిందే. చేయాలి కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినట్టు అక్కడ చేయగలరా? 100% చేయాలి, చేయగలరా అండి. చేయకపోతే అట్లా పెట్టాలి, పెట్టిన తర్వాత కదా జరుగుతుందా లేదా అని చెప్పాల్సింది. ఇవాళ కూడా న్యాయ వ్యవస్థలో కూడా కొంతమంది న్యాయమూర్తుల్ని తక్షణం వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా లెటర్లు రాయాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, జడ్జెస్ మీద, జడ్జెస్ మీద 100%. కొంతమంది కొద్దిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, తప్పుడు తీర్పులు ఇస్తున్నారు, 100% వాళ్ళ మీద రాయొచ్చు. దే హ్యావ్ ఎవరీ రైట్, ముఖ్యమంత్రులు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ దే కెన్ రైట్ ఎ లెటర్ టు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. జగన్మోహన్ రెడ్డి రాస్తే తప్పు పెట్టారు కదా అప్పట్లో, బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం తప్పు పెట్టాం, ప్రెస్ మీట్ పెట్టి ఒక జడ్జి మీద మాట్లాడటం తప్పు, ఒక న్యాయమూర్తి గురించి కానీ కోర్టు గురించి కానీ తీర్పుల గురించి కానీ. బట్ ఇండైరెక్ట్గా వీళ్ళు లెటర్ రాయొచ్చు, పలానా జడ్జిలు పలానా తీర్పులు ఎట్ట ఇట్ట పొరపాట్లు ఇస్తున్నారు, మీరు సమీక్షించండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ కూర్చుని దానికి కన్సర్న్ జడ్జెస్ ఉంటారు. నిజమే కదా ఈ జడ్జిమెంట్లో పొరపాటు జరిగింది అన్నప్పుడు వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునే హక్కు ఉంది, చెయ్యాలి. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ నడవదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లెటర్ రాయాలంటే 100% రాయాల్సిందే, మొహమాటాలకు పోకుండా. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ నడవటం కష్టం వీళ్ళకి, కొన్ని రకరకాలుగా వీళ్ళ పరిపాలనకి అడ్డుపడతా కొన్ని కొన్ని తీర్పులు ఇవ్వడం మూలాన నవ్వులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. అది పరిపాలనకి ఏమాత్రం కూడా అంత హెల్తీ ఇష్యూ అవుదు అది. కాబట్టి అక్కడ వచ్చిన లంపెన్ గ్యాంగ్లు అండి వైసీపీలో ఉండేవాళ్ళందరూ, వాళ్ళు ఆక్రమిస్తారు, ఆక్రమించారు, అందరు భూములు ఆక్రమించి ప్రైవేట్ భూములు కూడా ఆక్రమించేశారు. అట్లాగే ఇటువంటి హైడ్రా లాంటిది ఉండాలి, కఠినంగా నిష్పక్షపాతంగా నిబద్ధత కలిగిన సిన్సియర్ ఆఫీసర్లు వేయాలి, టీంని కొట్టిపారేయాలి, మొహవాటం లేకుండా కొట్టేయాలి. కోర్టులు కూడా దీంట్లో కలగ చేసుకుంటే సభ్య సమాజం కోర్టుల మీద కూడా కామెంట్లు చేస్తారు, కోర్టులు ఏమి అతీతులేం కాదు, మా అధికారాలను పెట్టుకుని ఇష్టానుసారం మేము ప్యారలల్గా రూల్ చేస్తామంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ప్రజలు అధికారం ఇచ్చింది పార్టీలకు ప్రభుత్వాలకు కానీ కోర్టులకు కాదు. కానీ కోర్టులు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో మధ్యంతర బిల్లు కవితకి, దాని మీద రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయితే రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలే కదా. అవును, కొద్దిగా నేను కోర్టును సమర్థించడం కాదు కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాట్లాడితే మనం ఏం మాట్లాడుతామో తెలుసుకుంటే బాగుండేది. నా ఉద్దేశంలో రేపు బెయిల్ రాబోతుంది, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది అనేది మాట్లాడటం కొద్దిగా ప్రీమెచ్యూర్డ్గానే కొద్దిగా మాట్లాడితే బాగుండేది అనిపించింది నాకు. అది కొద్దిగా బియాండ్ ది లిమిట్స్ వెళ్ళినట్టే రేవంత్ రెడ్డి, దాని వేరే జడ్జిలు కూడా తప్పుడుతున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి ఆ విధంగా మాట్లాడటం కొద్దిగా ఇది, దాని జాగ్రత్త వేరే రకంగా మాట్లాడుకుంటే సమాజం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటుంది. మనం కోర్టులను కూడా ద్వారా మాట్లాడే భాష చాలా ఉంటుంది, మాట్లాడవచ్చు. కోర్టులు చేస్తున్న పనులను తప్పుపడతా మనం మాట్లాడాల్సిన భాష కూడా వేరే రకంగా చెప్పవచ్చు. ఇప్పుడు దాని మీద ఇప్పుడు కౌంటర్ వేస్తున్నారు, ఓటు కేసు ఎలా వచ్చిందని చెప్పి అంటున్నారు, తప్పుబడితే దాన్ని మనం తప్పుబట్టాలి కదా. ఆ తెలివితేటలు రేవంత్ రెడ్డి గారు కొండ మాట్లాడగలి, ఆయన కొద్దిగా ఆ విషయంలో ఎవరు మాట్లాడినా కూడా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మంత్రులు కూడా మాట్లాడారుగా, మేము ఇదైతే ఎందుకు వస్తాయి, వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి బెయిల్ వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలవమంటే బెయిల్ వచ్చిందని వాళ్ళు మాట్లాడారు. మరి దాని అర్థం ఏంటి? కోర్టులు కూడా సమీక్షించుకోవాలి, కోర్టులు కూడా ఇప్పుడు ఇవాళ లైవ్ వచ్చేసింది సిఎస్ గారు, కోర్టులు ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతిదీ లైవ్లో బయటకు వచ్చేస్తుందండి. ఏ జడ్జి ఎట్ట మాట్లాడుతున్నారు, ఏ లాయర్ ఎట్ట ఆర్గ్యూ చేస్తున్నాడు అనేది బయటకు వస్తుందండి. ఆ పాయింట్లు కూడా వాళ్ళు కోర్టు మాట్లాడే పాయింట్లు కూడా ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారండి. మరి ఈ పాయింట్లు ఎట్ట అన్నారు, గతం కేసులు ఎట్ట అన్నారు, ఇవాళ ఎందుకు ఇచ్చారనేది మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళు అతీతులు కాదు, దైవాంశంభూతులు కాదు, కోర్టు న్యాయమూర్తులు వాళ్ళు 62 ఏళ్ళు అయితే సుప్రీం హైకోర్టులో రిటైర్ అవ్వాలి, 60 అయితే సుప్రీంకోర్టులో రిటైర్ అవ్వాల్సిందే. వాళ్ళే దైవాంశంభూతుల ఆ సీట్లో కూర్చున్నంతకాలం వాళ్ళకి అధికారం, ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించేస్తాం, మా ఇష్టానుసారంగా మేము డిక్టేటర్షిప్లో ఉంటామని కుదరదు, రాజ్యాంగం ఒప్పుకోదు వాళ్ళకి. కానీ ఇప్పుడు అభ్యంతర పెట్టిన కూడా కవిత బెయిల్ విషయంలో కవితకేమో 5 నెలల బెయిల్ వచ్చింది, 1.5 సంవత్సరం పాటు ఇదే కేసులో ఉన్నాడు. ఎందుకంటే ఏమి దారుణంగా అసలు మీద ఆరోపణలు కూడా ఏమి లేవు. కవితతో పోల్చుకున్నప్పుడు సిసోడియా మీద ఉన్న ఆరోపణలు ఏమాత్రం లేని, ఆయన ఒక మంత్రి, పాలసీ డెసిషన్ తీసుకున్న ఆయన, మనీ ల్యాండరింగ్ ఎక్కడ జరగలేదు, ట్రైలింగ్ ఎక్కడ లేదు అసలు. ఆ మనిషిని 1.5 ఇయర్ 18 నెలలు జైల్లో పెట్టారు,
ఎన్ని సమాజం గమనిస్తుందండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే రేపు మనకంటే తీక్షణంగా మాట్లాడుకుంటాం. కేజ్రీవాల్ ఏమో ఇంకా ఉన్నాడు జైల్లో ఉన్నాడు. మనం మీడియా ముందు మాట్లాడుతున్నాం కాబట్టి కొద్దిగా సంభాళించుకుని మాట్లాడుతున్నాం, ఎందుకంటే పరిమితులు ఉంటాయి కాబట్టి. ఇది సోషల్ మీడియాలో వెళ్తుంది, బయటకు వెళ్తుంది కాబట్టి. సమాజంలో అంతకంటే దారుణంగా మాట్లాడుకుంటారు బయట. అరుగుల మీద, గొట్ల మీద కాలక్షేపం మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళు మనకంటే ఇంకా తీక్షణంగా ఉంటారు, మనకంటే తెలియగలరు. వాళ్ళు ఏదో మీరు నేను ఏదో ఇక్కడ కూర్చుని టీవీలో కూర్చుని మా ఇక్కడ మాట్లాడినందుకు మాత్రం కాదు, చాలా గ్రామీణ స్థాయి చాలా డీప్గా ఆలోచించి మాట్లాడుకుంటారు. గ్రామీణ స్థాయిలో రైతు, రైతు కూలి మనకంటే ఇంకా గొప్ప విజ్ఞతతో, విజడంతో ఉంటారండి. ఇలా అనుకుంటారు కానీ పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు వీళ్ళని, ఎందుకంటే చాలా గొప్ప ఇళ్లలో మహిళలు అంతకంటే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తలు గొప్పలు కాదు. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయ్యి ఉండేవారు కాదు కదా. అంతకంటే గొప్ప మేధావులు ఉంటారు కాబట్టి సమాజం ప్రతిదీ కోర్టులను కూడా గమనిస్తుంది కాబట్టి. అది జడ్జిలు కూడా జాగ్రత్తగా స్పృహలో ఉండాలి. వాళ్ళు కూడా మనం మాట్లాడే భాష ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మనది శాశ్వతం కాదు అని చెప్పి ఎవరిని వదిలిపెట్టలేదండి. ఏ తీర్పు బయటకు వచ్చినా ఆ తీర్పు వెనకాల ఏముండయనే కోణాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏ రకంగా తీర్పు బయటకు వస్తుంది, ఆ న్యాయవాదులు ఎవరు, వాళ్ళు ఏం చేశారు అనేది 5 నిమిషాల్లో బయట వచ్చేస్తుంది. కన్సర్న్ పీపుల్కి వెళ్ళిపోతుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. వాళ్ళు కూడా మాకేం తెలియదు, మేమేమి ఇది అనుకోండి, సొంత పోసం కుదరదు, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు కవితకి బెయిల్ వస్తుందని చెప్పి ముందు రోజు ఒక 20 మంది ఎమ్మెల్యేని ఢిల్లీ తీసుకున్నారు కేటీఆర్. అంటే ఒకటిలేండి, బెయిల్ అనేది లీగల్గా ఇవ్వాల్సిన ఇదే. ఎన్నో రోజులు లోపల డిటైన్ చేయడానికి వీల్లేదు. అక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఇదే రూలు సిసోడియా దగ్గర ఎందుకు ఇది చేయలేదు, ఇంకా ఆ కేసులో ఇంకా కొంతమంది లోపలే ఉన్నారు, అవును, వాళ్ళకి ఎందుకు రాలేదు, ఇవన్నీ మాట్లాడుకోండి. ఇది మాట్లాడకుండా ఉండకుండా ఎవరు ఉంటారు, ఎవరు ఆపగలరు? ఏ జడ్జి ఆపలేదు, ఏ కోర్టు ఆపలేదు. ఇది మనం మాట్లాడడం కంటెంప్ట్ కింద కూడా రాదు. ఇప్పుడు కోర్టు నుంచి ఆవిడ బెయిల్ మీద వచ్చే తర్వాత నడిచినటువంటి ఈ మొత్తం వ్యవహారం చేస్తే పొలిటికల్గా ఆవిడ్ని ఫోకస్ చేసే ప్రయత్నం కనపట్టలేదా? నాకు మాట్లాడాలన్న కూడా కంపరం రాదు. ఎందుకో అంటే జైలు, ఇప్పుడు జైల్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, నెక్స్ట్ కవిత అని అంటారు కదా, మరి చేసుకోండి. మాట్లాడటం కూడా పద్ధతులు అవన్నీ. ఇప్పుడు ఏదన్నా ఫ్రీడమ్ ఫైటరో లేకపోతే ఒలింపిక్ మెడల్ కొట్టొచ్చి అంతర్జాతీయ కామన్వెల్త్ క్రీడల్లోనో లేకపోతే ఒలింపిక్లోనో లేకపోతే బార్డర్లో యుద్ధం చేసి, కార్గిల్ యుద్ధం చేసి దేశాన్ని కాపాడు, 100 మంది శత్రు సైన్యాలను చంపేసి, లేకపోతే పెద్ద ఫ్రీడమ్ ఫైటరు ఏదన్నా పెద్ద గొప్ప ఘనకీర్తి సాధించి వస్తే మనకు జాతికి ప్రైడ్ లాగా స్వాగత తోరణాలు, భాజపాచంత్రీలు, మేళతాళాలు ఉంటాయి. ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి వస్తాయంటే కాళ్ళకు నమస్కారాలు, మాజీ ఎమ్మెల్యేలు కాళ్ళకు నమస్కారాలు పెట్టడం, సిగ్గుచేటు కాకపోతే బానిస్థానం కాకపోతే ఎక్కడికి వెళ్తాయని, ఏమి పెద్ద ఇదైపోయిందనే కేసేమైనా కొట్టేసేమైనా నిందితురాలు కాదు అని కేసు ఫైనల్ కేసు కొట్టేస్తే చేయొచ్చు. వచ్చింది బెయిల్ మీద. బెయిల్ మీద వస్తే పెద్ద పెద్ద కార్ల ర్యాలీలు, అక్కడ 1000 మంది జనాలతో తోరణ, ఇది ఏంది ఇదంతా? సభ్య సమాజం ఇది మాట్లాడుకుంటారు కదా. జై తెలంగాణ ఏంటి అడుగు అడుగున? తెలంగాణ దీనికోసమైనా వచ్చింది, ఇటువంటి పనులు మామూలు చేయడానికైనా తెలంగాణ వచ్చింది. ప్రతి అడుగుకి జై తెలంగాణ అంటూ వచ్చారు. మరి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకునే కదా ఎంత అరాచకాలు జరిగినాయి. తెలంగాణ జై తెలంగాణకి నూనూ ఇవి చేసిన లిక్కర్ భాగవతానికి సంబంధం ఏంటి అసలు? ఎన్ని రోజులు మీరు ఇది చేస్తారు? అక్కడేమో హిందూ మతంలోనూ భారతదేశం స్వచ్ఛ భారత్ అనో బీజేపీ అక్కడ మోస్తుంది, వీళ్ళు తప్పించి ఇంకెవరు లేరు అన్నట్టు. ఇవి తెలంగాణ తప్పించి, వీళ్ళు తప్పించి ఇంకా ఏ కుటుంబం లేదన్నట్టు వీళ్ళు తెలంగాణను అమ్మేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ మాట్లాడాలన్నా కూడా రోతగానే ఉంటుంది. సమాజం అర్థం చేసుకుంటుంది, తెలంగాణ సమాజం కూడా అన్నీ చూసింది. జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, నేను ఫామ్ హౌస్కి వెళ్ళటం దగ్గర నుంచి, థ్యాంక్స్ టు ది మీడియా, వాళ్ళ ప్రతిదీ విజువలైజ్ అయిపోతుంది కదా, వీడియోలు వస్తున్నాయి కదా. మనం ఇద్దరే మాట్లాడుకుంటాం కానీ కొన్ని కోట్ల మంది స్వరాలు బయట మాట్లాడుకునేవి ఉంటాయి. ఏంది ఏమి పెద్ద స్వాతంత్ర సమరవేదుల్లా, ఏంది ఇదంతా ఇవి తోరణాలు ఏంటని నవ్వుకుంటున్నారు సమాజం. ఎవరినో వస్తే బెయిల్ వస్తే కామ్గా 4 గోళ్ల మధ్య తెలియకుండా ఇంటికి వచ్చేసి కూర్చోవచ్చు. ఇక కడిగిన ముత్యంలాగా అంటే, కడిగిన ముత్యం అవ్వాలంటే 6 నెలలు జైల్లో ఉంటే కానీ కడిగిన ముత్యం అవరా? కడిగిన ముత్యం అంటే ఏంటి దాని అర్థం? ఏమి లేకుండా ఎవరినైనా మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా ఎవరినైనా అరెస్ట్ చేస్తారు? రిలవెన్స్ ఉండాలి కదా. నెల ఉందా, సంవత్సరం ఉండారా, లేకపోతే 6 నెలలు ఉండారా, జైలు లోపల ఎంతమంది ఎంతసేపు పెట్టారు, పొలిటికల్ వెండి పెట్టారా, అవి పక్కన పెడదాం. ఏమీ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయరు కదా.
అట్ట చేసేదంటే హరీష్ రావును చేయాలి, కేటీఆర్ని కూడా చేయొచ్చు కదా. ఈఎంఐని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్నే చేస్తారు కదా చేయాలంటే. లేక సంతోష్ రావును చేయొచ్చు కదా చేయాలంటే. ఆ పార్టీలు ఇంకా చేసిన ఘోరాలు చాలామంది ఉన్నారు కదా, ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళు అందరూ. ఈఎంఐని ఎందుకు పెడతారు? ఏమి ఆధారాలు లేకుండా. లేదా శరత్ చంద్రారెడ్డిని ఎందుకు పెడతారు? అతను ఇండస్ట్రియలిస్ట్ కదా. అదే మాగుడు శ్రీనివాస రెడ్డి కొడుకుని ఎందుకు పెడతారు? ఏమీ లేకుండా అరెస్ట్ చేసేస్తారు అందరినీ. ఇవన్నీ సమాజం గమనిస్తారు. ఒక డైలాగ్ వేశారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, కవిత మొండిది మంచిది, ఎన్టీఆర్ కూతురు, అదే సారీ కేసీఆర్ కూతురు అంటే తప్పు చేయదంట. ఏం తప్పు చేయకుండానే మరి వీళ్ళకి ఇంత ఎంపైర్లు సామ్రాజ్యాలు వచ్చేసినాయా? ఏం వ్యాపారాలు చేస్తే దుబాయ్లో ఆస్తులు వచ్చినాయి? ఇవన్నీ సమాజం చూడలేదా? ఏమి చేయకపోతేనే మరి ప్రజలు తీర్పిచ్చారా? ఈవీఎంలు మార్చేసుకున్నారు ప్రజలు ఏమన్నా? నువ్వు అంత గొప్పవాడు అయితే, మీరంతా తెలంగాణ కోసం తెగించిన కుటుంబం అయితే ప్రజలు ఎందుకు చేతకరించారు, ఎందుకు తిరస్కరించారండి? నేను వడ్డీతో సహా చెల్లిస్తానండి. ఎవరికి చెల్లిస్తావు? ఎవరికి చెల్లిస్తావు? ప్రజలమే, ప్రజలకు ఆ చెల్లించేది. జైల్లో వేసి జగమోహన్ చేశారు, వడ్డీతో సహా చెల్లిస్తా. ఎవరికి చెల్లిస్తుందో మరి ఆవిడ తెలియాలి, ఎవరికి చెల్లిస్తుందో, ఏం చెల్లిస్తుందో అనేది. మరి పెట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం కాదు, ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కాదు. నరేంద్ర మోడీకి మరి మోడీ పెట్టారా, లేకపోతే కేజ్రీవాల్ పెట్టారా, లేకపోతే సిసోడియా పెట్టారా, లేకపోతే శరత్ చంద్రారెడ్డి పెట్టించాడా? వడ్డీ సుధా వాళ్ళకంటారా? మరి ఎవరికి చెప్పుతుందో మరి తెలియదు కదా.